హాయ్, దిస్ ఈజ్ మోహన్ కృష్ణ. నా ఫస్ట్ మూవీ బావమరదలు, ప్రొడ్యూసర్ కమ్ హీరోగా చేశా. అలాగే నా సెకండ్ మూవీ మా మాణిక్యం మిస్ ప్రొడక్షన్ 2లో గ్యాంగ్ లీడరు, అంటే చిరంజీవి గారి అభిమానిగా నీ యొక్క చిరంజీవి గారి సినిమాని మళ్ళీ ఆ టైటిల్ పెట్టిన అభిమానంతో సినిమా చేస్తున్నాను. ఆల్రెడీ కరోనా కారణంగా సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్లో మన సినిమా ఉందండి, అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మన ప్రభాస్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా 20వ సినిమా రాధే శ్యామ్, రాధాకృష్ణ గారితో ఈ సినిమా యువీ క్రియేషన్ ద్వారా నిర్మితం కాబోతుంది. కానీ ఆ యొక్క ఫస్ట్ లుక్ అమెజాన్ లుక్ అనమాట, అంటే ఎవర్ గ్రీన్. ఆ లుక్ చూడగానే నాకు ఏమనిపిస్తుంది అంటే, అంటే ఒక బాహుబలి చూసాం, అదేవిధంగా మనం వచ్చిన సాహో చూసాం, ఒక బాలీవుడ్ స్టైల్లో సాహో, దానికి ఉన్న క్రేజ్ దానికి ఉంది. అదేవిధంగా ఈ యొక్క అంటే ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అంటే మాస్గా అనిపిస్తుంది. అండ్ పూజా హెగ్డే అనగానే మీ అందరికీ హాట్ హీరోయిన్, అదేవిధంగా ప్రియదర్శిని గారు, వీళ్ళిద్దరి మీద అంటే ఆ పోస్టర్ చూడగానే ఏమనిపిస్తుంది అంటే, నాకు మనం ఒక సముద్రంలో ఒక సుడిగుండం చూస్తూ ఉంటాం, అంటే సముద్ర కెరటం ఎంత అందంగా ఉంటుంది, అదేవిధంగా ఆ సముద్రం, ఆ మహాసముద్రంలో ఆ యొక్క సుడిగుండం తిరుగుతుండగా అత్యంత భయంకరంగా ఉంటూ ఆ భయంకరమైన సుడిగుండంలోంచి ఒక కెరటం మళ్ళీ పైకి లేస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ లవ్ స్టోరీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరూ అదేవిధంగా నేను ఒక చిరంజీవి అభిమానిని కాదు, మొత్తం టోటల్ ప్రభాస్ గారు ఎవరితోటి ఏ విధమైన అది ఆయనకి ఎటువంటి రాజకీయాలు తెలుగు, అందరితో చాలా ఒక సాధు జంతువులాగా ఆయన చాలా కూల్గా ఉంటారు, అందుకని అందరూ ఇష్టం, నాకు చాలా బాగా ఇష్టం. ప్రతి సినిమా నుంచి చూస్తాను, ఈ సినిమా మంచి బ్లాక్ బాస్ హిట్ అవ్వాలని ఈ కరోనాలో ప్రతి ఒక్కరూ మళ్ళీ అనుకున్న ఈ యొక్క సినిమా రంగంలో ప్రతి ఒక్క టెక్నీషియన్స్ మళ్ళీ యథావిధిగా అందరూ కోలుకుని మంచి రంగంలో మంచి అందరూ కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రభాస్ గారికి మంచి ఇప్పుడున్న అన్ని లవ్ స్టోరీల కన్నా మంచి ట్రెండ్ సెట్ క్రియేట్ అవుద్దని చెప్పేసి నేను పొద్దున ఈ ఫస్ట్ లుక్కి చూడగానే షాక్ అయ్యాను, చాలా బాగుందండి. ఇప్పుడు బాహుబలి తర్వాత సాహో అంతగా తెలుగు ప్రేక్షకులకి, సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే, బాహుబలి చూసాము మొత్తం టోటల్, ఒక రాజమౌళి గారు మూవీ చూసాము, అది మన తెలుగు ఇండస్ట్రీ అంటే మొత్తం ఓల్డ్ వేజ్ రికార్డ్ స్థాయిని క్రియేట్ చేసి అది తెలుగు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అందరూ ఒక కథను నమ్ముకుని ఒక డైరెక్టర్ని నమ్ముకుని సినిమా చేస్తే అది ఏ స్థాయికి వెళ్ళింది అన్నది బాహుబలి మనకి ఎగ్జాంపుల్గా చూపించింది. కాబట్టి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటూ ప్రొడ్యూసర్స్ ఇలాంటి హిట్ జానర్స్ రావటం వల్ల ఎంత పెట్టుబడి పెట్టినా తిరిగి మన రిటర్న్స్ తెచ్చుకోగలం అన్న కెపాసిటీని తీసుకొచ్చింది బాహుబలి. అదేవిధంగా సాహో సినిమాని అంటే కొంతమందికి అంటే ఒక 75% మెంబర్స్కి అందరికీ నచ్చిందంటే, ఒక బాలీవుడ్ లెవెల్లో మన తెలుగు ఇండస్ట్రీలో ఈ యొక్క సాహోని మనం అందరం చూడదగ్గ చిత్రాన్ని సుజిత్ గారు మనకి మేకింగ్ చేయడం జరిగింది. అదైతే నాకు నచ్చింది, మరి కొంతమందికి నచ్చొచ్చు నచ్చబోదు అంటే, నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటాం హీరోగా అంటే రైటర్గా అంటే అన్ని కోణాలు మనం వెలవించుకుని ఉంటాయి. కాబట్టి హిట్ ఫ్లాప్తో సంబంధం ఒక ప్రజెంటేషన్ చేశారు అంటే ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని ఆడియన్స్కి, ఇది ఒక రకమైన టైప్ ఆఫ్ మూవీని మనం చూడగల చిత్రం కాబట్టి, ఒక రోబో ఉంది, రోబో సినిమా ఎలాగో చూసాం అదేవిధంగా ఈ యొక్క చిత్రాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ యొక్క సినిమాని ఆ యొక్క పోస్టర్ చూస్తుంటే ఒక ఘాటైన ప్రేమని నేను చూస్తామని చెప్పి అందరూ చూస్తారని చెప్పేసి వెయిటింగ్ చేస్తాను. రాధే శ్యామ్ ఈ టైటిల్ బాగుంది, చాలా అందరూ ఏంటి ఈ యొక్క స్టోరీ ఏంటి అనగా ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. అదేవిధంగా ఈ సినిమాకి టైటిల్ పెట్టారంటే రాధాకృష్ణ గారు కూడా ఒక డిఫరెంట్ టైటిల్స్ పెడతారు, అదేవిధంగా ఆయనకి ఒక మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. అలాగే రాధాకృష్ణ గారు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అదేవిధంగా యువీ క్రియేషన్స్ ప్రభాస్ గారికి అది ఒక పర్సనల్, ఆయన ఒక హోమ్ బ్యానర్ అనమాట, అందుకని చాలా కేర్ తీసుకుని ఆయన కోసం ఎక్కడా ఖర్చుకి తగ్గకుండా వెనకాడకుండా ఆయన మీద, ఆయన ఒక ఫ్రెండ్షిప్ మీద వాళ్ళు చేసే ప్రయోగాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా ఆ జోనర్లోకి, ఆ హిట్ జోనర్లోకి రావాలని, మంచి లాభాలు తెచ్చిపెట్టాలని, ఈ కరోనాలో కూడా వాళ్ళు ఎక్కడ ఖర్చుకు తగ్గకుండా వెనకాడకుండా వాళ్ళ సినిమా నిర్మిస్తారని, అదేవిధంగా ఈ కరోనా నేపథ్యం అయిపోయిన తర్వాత ఇది ప్రొడక్షన్లోకి వెళ్తూ మంచి సక్సెస్ అవ్వాలని ఆ ప్రొడ్యూసర్ యువీ క్రియేషన్స్కి అండ్ రాధాకృష్ణ గారికి అండ్ ప్రభాస్ అండ్ యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నా పేరు చిరంజీవి అండి. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ మార్నింగ్ పోస్టర్ చూడగానే ఒక అద్భుతమైన కళాఖండం బయటకు ఉట్టిపడే ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టర్లా కనిపించింది. సాహో సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ గారికి జరిగిన చిన్న ఏదైతే ఫ్లాప్ అనే డ్యామేజ్ ఏదైతే జరిగిందో, ఈ సినిమా ద్వారా ఆయన ఇంకా బాహుబలి కన్నా పెద్ద స్థాయిలో అంత పెద్ద స్థాయికి వెళ్తారని చెప్పి ఈ సినిమా చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా
డిఫరెంట్ స్థాయిలో ఆలోచన చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రాధాకృష్ణ గారు డైరెక్షన్లో వచ్చినటువంటి యువీ క్రియేషను ప్లస్ కృష్ణరాజు గారు కలిపి నిర్మిస్తున్నటువంటి సినిమా ఒక డిఫరెంట్గా, అంటే ఇప్పటివరకు ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి ఇంకా ముందుకి వెళ్ళి కొత్త రికార్డు సృష్టిస్తానని చెప్పి మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ రాధాశ్యామ్ అనే పోస్టర్ చూశాను, ప్రభాస్ గారిది, పూజా హెగ్డే గారిది, చాలా బాగుంది. రాధాకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాధాకృష్ణ గారు, యువీ క్రియేషన్స్. ఇప్పుడు కంచా అండ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాధాకృష్ణ ఉందో దానికి రిలేటెడ్ చేసి కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అంటే సేమ్ పోస్టర్ లాగా ఉంటుంది. పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు లుకింగ్ ఒకేలాగా ఉండొచ్చు, స్టోరీలు డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంతకుముందు సాహో చేశారు, సాహోలో యాక్షన్ తెలరనుకున్నాం. ఈ పోస్టర్ని చూసి మంచి లవ్ రొమాంటిక్ మూవీ అనుకోవచ్చు. ఈ పోస్టర్ చూసిన దాన్ని బట్టి చూస్తే ఇది లవ్ జోనర్లా ఉంది. ఇది లవ్ జోనర్లో ప్రభాస్ గారు, పూజారెడ్డి గారు ఎంతవరకు మెప్పిస్తారనేది మీతో పాటు కూడా నేను చూస్తాను. ఆల్ ది బెస్ట్ రాధాకృష్ణ గారు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, నమస్తే, ఐ యామ్ అంకిత మహారాణా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.